హాయ్ అండి, మీరు చూస్తున్నారు మహిరామ్ రియల్ ఎస్టేట్ అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటిది 4 ఎకరాల 75 సెంట్ల మామిడి తోట అండి. ఈ తోట వచ్చరికి మొత్తం 4 ఎకరాల 75 సెంట్లు అండి. దీంట్లో గ్రౌండ్ నుంచి పైప్ లైన్ చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రౌండ్ నుంచి మొత్తం పైప్ లైన్ అయితే వేయడం జరిగింది. ఈ తోటకి మొత్తం పైప్ లైన్ ఉంటుంది, దీంట్లో ఒక మోటార్ ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ తోట మొత్తం కలెక్టర్ అండి, దగ్గర దగ్గర 75% కలెక్టర్ ఉంటుంది. మిగతా వచ్చేసరికి బంగనపల్లి రసాలు అవి కలిపి ఉంటాయండి. మొత్తం మీద ఇది 4 ఎకరాలు 75 సెంట్లు, 75% మొత్తం కలెక్టరే, మిగతాది వేరే వేరే రకాలు ఉన్నాయండి. మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. డేటు, ఏరియా, రేటు మీకు క్లారిటీ రావడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విషయానికి వస్తే ఇది వచ్చేసరికి మొత్తం 4 ఎకరాలు 75 సెంట్లు మామిడి తోట అండి. ఈ బిట్ వచ్చరికి ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్ అండి, నియర్ విజయవాడ అనమాట. ఇది విజయవాడకు వచ్చరికి దగ్గర దగ్గర ఒక 45 నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో ఉంటుందండి. విజయవాడ టు భద్రాచలం నేషనల్ హైవేకి దాదాపు ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైవే నుంచి ఒక 6 కిలోమీటర్ల సింగిల్ రోడ్డు. ఈ తార్ రోడ్ నుంచి కూడా జస్ట్ ఒక 100 మీటర్స్ దూరంలో ఉంటుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చరికి 2 అంగుళాల మోటార్ అండి. దీంట్లో ఉన్నటువంటి ఈ మోటారు, ఈ ఒక్క మోటార్ దీంట్లో ఉంది, ఇదే ఆ మోటార్. 2 ఇంచ్ వాటర్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి మొత్తం తోట మొత్తానికి పైప్ లైన్ అయితే ఉంది. కలెక్టర్ మామిడి తోట అండి. ఈ తోట వయసు సుమారుగా దాదాపు ఒక 15 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు అండి. నేను ఒక 15 సంవత్సరాలు ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఈ తోట ఎలా ఉంది అనేది మ్యాప్ కూడా నేను మీకు చూపిస్తానండి. ఈ మధ్యలో గ్యాపులు అయితే ఉన్నాయి, ఆ గ్యాపుల్లో కూడా వాళ్ళు మామిడి మొక్కలు అయితే వేయడం జరిగింది. ఆ గ్యాప్లు కూడా ఫిల్ చేసేసారండి. మొత్తం కలెక్టర్ అండి, రెడ్ సాయిల్ అనమాట, కంప్లీట్గా ఎర్ర నేల. ఇది ఈ యొక్క తోట యొక్క మ్యాప్ అండి. చూస్తున్నారు కదా, ఈక్వల్ టు స్క్వేర్ అండి. కాస్త కొద్దిగా పైన నెత్తి భాగంలో డౌన్ అయింది, మొత్తం స్క్వేర్ అయితే ఉంటుంది. దాదాపుగా తార్ రోడ్కి ఒక 100 మీటర్స్ అనమాట, అది కూడా నేను చూపిస్తాను. డైరెక్ట్గా దీంట్లో రోడ్ అయితే ఉంటుంది తార్ రోడ్ నుంచి, అది కూడా 15 అడుగులు రోడ్ అండి, డైరెక్ట్గా తోటలోకి వచ్చేస్తుంది. కంప్లీట్ రెడ్ సాయిల్ అనమాట, ఆంధ్రప్రదేశ్ అండి. నేషనల్ హైవేకి ఒక 6 నుంచి 7 కిలోమీటర్ల మధ్యలో ఉంటుందండి. విజయవాడకి ఒక 45 కిలోమీటర్ల దూరం అండి. విశాఖపట్నం నుంచి దాదాపు ఒక 18 నుంచి 20 కిలోమీటర్లు వస్తుందండి. అనుకూలంగా ఉంటుంది బిట్టు. వాళ్ళు కాస్ట్ వచ్చేసరికి ఎకరం 27 లక్షలు అయితే చెప్పారండి మనకి. 1 or 2 లాక్స్ నెగషియబుల్ అయితే ఉండొచ్చు, మాట్లాడుకోవచ్చు. 28 లక్షలు ఎకరం అయితే చెప్పారు. ఒక 25-26 ప్రాంతంలో మనం మాట్లాడుకోవచ్చు అండి, మాట్లాడుకునే అవకాశం అయితే ఉంది. ఈ బిట్టుసరికి ఆంధ్ర అండి, ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్ అండి. నియర్ విజయవాడ అయితే వస్తుంది, మైలవరానికి చాలా దగ్గరండి. గ్రౌండ్ నుంచి మొత్తం పైప్ లైన్ అయితే వేయడం జరిగింది. కంప్లీట్గా దీనికి మొత్తం పైప్ లైన్ ఉందండి. టైటిల్ పరంగా 100% క్లియర్ అండి, టైటిల్ కూడా మేము చూడటం జరిగింది. ప్రజెంట్ పొజిషన్లో ఉన్నది చౌదరీస్ అండి, వాళ్ళు ఏదో అవసరం ఉండబట్టి అమ్ముతున్నారు. ఈ ఏరియాలో మార్కెట్ దాదాపుగా 28 నుంచి 30 లక్షల వరకు మార్కెట్ అయితే నడుస్తుందండి. వీళ్ళకి ఏదో కొద్దిగా అవసరం ఉంది కాబట్టి మనకు 1 లక్ష తగ్గించే చెప్పారు. కూర్చున్నప్పుడు ఇంకో 1 లక్ష కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. మార్కెట్ ఉన్న ఏరియా అండి, మినిమం 28 నుంచి 30 లక్షల మధ్యలో మార్కెట్ అయితే నడుస్తూనే ఉంది. విశాఖపేట కూడా చాలా దగ్గరగా ఉంటుంది, 20 కిలోమీటర్ల లోపే వస్తుంది విశాఖపేటకి. తారోడ్కి దగ్గర పెట్టండి, ఇది 100 మీటర్స్ కూడా ఉండదు, అది కూడా నేను మీకు చూపిస్తాను. చుట్టూ ఫెన్సింగ్ అయితే ఉంది ఈ బిట్కి, కంప్లీట్గా ఫెన్సింగ్ అండి. మ్యాప్ కూడా చూపించాను కదా, అదేవిధంగా బిట్ అయితే ఉంటుంది. నేను లైవ్ మ్యాప్ అండి, అక్కడ బిట్లో ఉండి అయితే తీసుకోవడం జరిగింది. దీనికి కంప్లీట్గా ఫెన్సింగ్ అయితే వేశారు, కంప్లీట్ రెడ్ సాయిల్ అండి. చూస్తున్నా కదా సాయిలు కంప్లీట్ ఎరుపు అండి. దీంట్లో పైప్ లైన్ ద్వారా డ్రిప్ కూడా వేసారండి మొన్నటిదాకా. ఇప్పటికీ అక్కడక్కడ లేత మొక్కలకి డ్రిప్ అయితే నడుస్తుంది. మంచి బిట్ అండి ఇది ఆంధ్రప్రదేశ్. ఇది మనకు దారి అండి, తార్ రోడ్ నుంచి ఇక్కడ వరకు దారి, ఒక 15 అడుగులు దారి ఉంటుందండి. ఎనీటైమ్ కార్ అయితే వెళ్ళిపోతుంది మన చేలోకి. ఇది వచ్చేసరికి సీసీ రోడ్ అండి. ఈ సీసీ రోడ్ నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ కూడా ఉండదు. కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు.